नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। వెల్కమ్ టు టీవీ N7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మాంచిరి గ్రామ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తరగతి గదులు అపరిశుభ్రతతో విద్యను అభ్యసించే పాఠశాల పశువుల కొట్టుకు నిలయంగా మారింది. ఓవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలను కల్పించి విద్యార్థులను పెంచే దిశగా అడుగులు వేస్తుంటే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్థానిక ఎంత మొరాయించుకున్నా అధికారుల నుండి స్పందన లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అందరికీ నమస్కారం. నేను మాదిరి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నిన్న కానీ ఈరోజు కానీ చిన్న అకాల వర్షానికి ఈ మాదిరి పాఠశాలలో వర్షపు నీరు చేరడం జరిగింది. ఈ వర్షంతో ఈ భవంతి మొత్తము శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవంతి మాత్రము ప్రభుత్వం వెంటనే స్పందించి కూల్చేయాలని, మరో కొత్త భవంతిని నిర్మించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ భవంతి మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలకి రాసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ రావట్లేదు. వాళ్ళు కూర్చోవడానికి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాఠశాలలకి మొత్తం తరగతి గదిలోకి నీళ్లు చేరడం జరిగింది. ఆ మురుకు కాలువలు, అక్కడ ఉన్న మురికి కాలువల వాటిపైన ఈగలు దోమలు అవన్నీ తరగతి గదిలోకి వస్తున్నాయి. వాటి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. మళ్ళీ వీళ్ళు MDM మధ్యాహ్న భోజనం ద్వారా తింటారు కదా, అప్పుడు తినేటప్పుడు కన్నా భోజనాలపైన ఈగలు వాలడం అలాంటివి జరుగుతున్నాయి. వెంటనే ప్రభుత్వము మా గ్రామంపైన తొందరగా స్పందించి మా పాఠశాలకు మరో కొత్త భవంతిని నిర్మించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈగలు దోమలు వస్తున్నాయి నీళ్ళ వల్ల, మళ్ళా ఊరుస్తున్నాయి, ఇక్కడ నాయిపోతున్నాయి, నీళ్ళు వచ్చినాయి, కింద కూర్చోడానికి ఇబ్బంది అవుతున్నది. ముందుగా తెలియజేయాల్సింది ఏమనగంటే, ప్రభుత్వానికి మాదిరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు మొత్తానికి శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదిలోకి వర్షపు నీరు రావడం జరిగింది. పిల్లలకు ఎక్కడ కూర్చుని పెట్టాలనో మాకైతే అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా పైన గోడలు కానీ కూడా అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ క్లాసులో పిల్లలు కూర్చుని పెడదామంటే కూడా చాలా ఎప్పుడెప్పుడు భయం అవుతుంది మాకు. పాఠశాల ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ క్లాసులో ఈ తరగతి గదిలో కూర్చుని పెట్టడానికి పిల్లల్ని మాకే భయమవుతుంది. ఈ స్కూల్ ఎప్పుడు గులిపోతుందో, ఎప్పుడు శిథిలావస్థకు చేరుకుంటుందో అని మాకు కూడా భయంగా కలుగుతుంది. ప్రతిరోజు మేము భయపడుతూనే పిల్లలకి ఈ క్లాసులో కూర్చుని పెడుతున్నాం. ప్రతిరోజు వర్షం పడడం వల్ల పిల్లలకి మేము బయట ఆవరణలో కూర్చుని పెడుతున్నాం కాబట్టి మళ్ళీ తరగతి గదిలోకి వాటర్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ బయట వరండా